సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో కలెక్టర్ మాను చౌదరి పర్యటించారు. నిర్మల్ నగర్ అలిరాజీపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా చూడాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. వసతులు, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించి వంట సిబ్బందితో మెనూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయ అవతారం ఎత్తి పదో తరగతి విద్యార్థులకు పాఠాలను వివరించారు కలెక్టర్ మాను చౌదరి. వెయ్యికి పైగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి, కేజీబీవీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని స్కూల్స్లో కూడా మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. పిల్లలు అనేవారు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మనకి ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా స్కూల్ ఏదైతే ఉందో దాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ అనేది ఒక మంచి మోడల్ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది మంచి క్రియేట్ చేయడానికి ఈరోజు వివిధ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ కావచ్చు ఆర్ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్, తక్కువ ఎక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే విధంగా అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా మొత్తం కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండలం మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ కేజీబీవీకి సంబంధించి కూడా కాంపౌండ్ వాల్ ఇష్యూ ఉంది అన్నారు. ఈరోజే సర్వేయర్ను కూడా పంపించేసి దీని బౌండరీస్ మొత్తం డిమార్కెట్ చేయడం జరుగుతుంది. బౌండరీస్ డిమార్కెట్ అయిపోగానే కాంపౌండ్ వాల్ కూడా దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి.